అన్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం ఇప్పటి వరకు దొరకలేదు. 35 రోజులు పూర్తవుతోంది. ప్రజల్లో ఉన్నటువంటి భావోద్వేగాలు ఆవేశంగా మారుతూ ఉన్నాయి. వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. ఎంతోమంది ప్రజలు ఇప్పుడు బయట మాట్లాడుతున్నటువంటి వారి సంఖ్య చాలా తక్కువ, బయటికి కనిపిస్తున్నటువంటి వారి సంఖ్య చాలా తక్కువ. బయట పడకుండా ప్రతి ఇంటిలో ఒక ఆవేదన చెందుతున్నారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి విషయంలో అంత ఆవేదన చెందాల్సినటువంటి అవసరం ఏంటి? ఎందుకు ఏమి ఆయనతో అంత వాళ్ళకు ఉన్నటువంటి అటాచ్మెంట్ అని అంటే, ఇక్కడే ఒక ప్రశ్న మొదలవుతుంది. ఇక్కడ వచ్చినటువంటి ఇంతకుముందు మాట్లాడినటువంటి కావలికి చెందినటువంటి ఒక కుగ్రామం ప్రాంతంలో ఆ ఊర్లో ఏర్పాటు చేసినటువంటి ఒక జడ్పీ స్కూలు, ఆ ఊర్లో ఏర్పాటు చేసినటువంటి ఎస్సీ కాలనీ ఏర్పాటు చేసినటువంటి స్కూలు, ఆ ఊరికి వేసినటువంటి రోడ్లు, ఆ ఊరు సాధించినటువంటి ప్రగతి, ఇవన్నీ ఎప్పుడు జరిగాయి, ఎప్పుడు ఇవన్నీ అమలయ్యాయి అని అంటే, అది చంద్రబాబు నాయుడు గారి సమయంలో జరిగాయి. కావున ఆ గ్రామం ఈరోజు ఇంత అభివృద్ధి అంటే ఆయన కారణం అంటున్నారు. మరి ఇక్కడ వచ్చినటువంటి మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా, మేమందరం ఈరోజు ఇంత ఐటీ ప్రొఫెషనల్స్గా లేక దేశ విదేశాల్లో ఇంత అద్భుతమైనటువంటి ప్రతిభతో మేము ముందుకు వెళుతున్నాము అని అంటే, ఆ రోజు ఆయన చేసినటువంటి ఒక ఆలోచన, ఆయన ఇచ్చినటువంటి విజన్ 2020, ఆ విజన్లో ఏర్పాటు చేయటం, ఐటీ కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ప్రపంచానికి నలుమూలలకి వెళ్ళి మీరందరూ అభివృద్ధిలో భాగస్వామ్యం కాండి అని ఆయన ఇచ్చినటువంటి ఒక పిలుపు, ఇవన్నీ ప్రతిదానికి ఒక దానికి ప్రతి అంశానికి ఒక లింక్ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, ప్రతి వ్యక్తికి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక లింక్ ఉంది. సంబంధించి వాళ్ళ ప్రగతిలో, వాళ్ళ అభివృద్ధిలో, వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ కుటుంబం ఈరోజు అన్ని రకాలుగా ముందుకు వెళ్ళటంలో వారి పాత్ర ఉంది. మరి వీటన్నిటికి సంబంధించి మనం డిబేట్ని, న్యాయమా నువ్వు ఎక్కడా అని అంశానికి సంబంధించి కొనసాగే ముందు ఒకసారి మీరు మీ అభిప్రాయాలు చెప్పండి. ఏంటి ఈరోజు ఇచ్చినటువంటి ప్రగతి, నిన్న ఇచ్చినటువంటి పిలుపు, ఈ పిలుపుతో వచ్చినటువంటి స్పందన ఏంటి? సార్, దీనికన్నా ముందు నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పాను. దానికి ముందు నేను ఒక ఎంప్లాయీని, ఒక ఉద్యోగిని, బెంగళూరులో ఉండేవాళ్ళం. బాబు గారు స్టేట్ డివైడ్ అయ్యి వచ్చి జన్మభూమికి రండి, మీరు ఇక్కడ ఉండాలి, మీ అభివృద్ధి ఇక్కడ జరగాలి అనే స్ఫూర్తితో మేము వచ్చి మాకున్న ఎక్స్పీరియన్స్తో మనం ఒక ఇండస్ట్రీ పెట్టాలి అంటే చాలా ఈజీగా మేము ఒక ఇండస్ట్రీ పెట్టాం. ఒక 100 మంది ఎంప్లాయీస్తో మేము ఒక వ్యాపారం ఆరంభించాం. దానికి ఆ టైంలో ఆయన, ఇప్పుడు సిబిఎన్ అంటే ఐటీ అని చెప్తున్నారండి, సిబిఎన్ అంటే ఐటీయే కాదు, ఫార్మర్ ఆయన. ఫార్మర్స్కి ఇక్కడ పవర్ సౌకర్యం లేదు, ఉన్న పవర్ సరిపోదు, వ్యవసాయానికి ఇబ్బందిగా ఉందని సోలార్ పంప్సెట్స్ అనే ఒక స్కీమ్ తెచ్చారు. ఫార్మర్స్కి చాలా తక్కువ అమౌంట్తో గవర్నమెంట్ ఎక్కువ అమౌంట్ బేర్ చేసి ఆ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా చేశారండి. పవర్ లేకపోయినా కూడా అవి ఎండ ఉన్నంతసేపు పనిచేస్తూనే ఉంటాయి. అవసరం లేనప్పుడు, అంటే కొన్నిసార్లు అవసరం ఉండదు, ఆ టైంలో దాన్ని మళ్ళీ గవర్నమెంట్ కొనుగోలు చేసి రైతులకి మళ్ళీ దాని మీద ఒక ఇన్కమ్ జనరేట్ చేసేదాకా ఒక సిస్టమ్ పెట్టారు. ఈరోజు ఆ సిస్టమ్ లేదండి. ఆ సిస్టమ్కి అట్రాక్ట్ అయ్యి చాలామంది అండి, అంటే ఈ లోకల్గా ఉండే పిల్లలు ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదు, అదే ఈ స్కిల్ డెవలప్మెంట్. ఆ రోజు ఒక సోలార్ది ఒక ఎలా పనిచేస్తుంది అని చెప్పాలంటే దానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలి, వాళ్ళకి నైపుణ్య శిక్షణ ఇవ్వాలి, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి. మాలాగా 150 మంది వ్యాపారవేత్తలు అక్కడ వచ్చి ఈ ప్రోగ్రామ్ని, ఇట్లాంటివి చాలా చాలా సక్సెస్ఫుల్గా అట్లాగే నడిపారండి. ఒక్కొక్కళ్ళ దగ్గర కనీసం 50-60 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 50,000 మందికి జరిగిందండి. ఈరోజు అది మొత్తం ఆగిపోయిందండి. దాని తర్వాత కన్స్ట్రక్షన్ అండి, రాగానే చాలా కన్స్ట్రక్షన్ జరిగినాయి. ఎన్టీఆర్ గృహాలని కానివ్వండి, లేదా ఏదో అయినా హైకోర్టు కట్టారు, అసెంబ్లీ కట్టారు, ఇట్లా ప్రతి చోట ఒక ఎలక్ట్రీషియన్ కావాలి, ఓ ప్లంబర్ కావాలి, ఒక మేస్త్రి కావాలి, ఇట్లా 1,000 మందికి, 1,00,000 మందికి ఉపాధి ఉందండి. ఈరోజు ఎక్కడ మీకు చంద్రబాబు నాయుడు గారికి వ్యాపారం అయినటువంటి దాంట్లో మీ కృషితో మీరు ఎదిగారు. అవునండి. కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఇప్పుడు మీ భావోద్వేగం ఏంటి? అంటే ఎక్కడ ఆయన ఆ ప్రగతిలో మీరు ఉన్నారు, ప్రగతిలో అందరూ ఉంటారు. అవునండి. ఒక ముఖ్యమంత్రి జనరల్గా చాలా మంది అడిగేటువంటి క్వశ్చను,
ఏంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన చేశాడు, ఆ చేసిన దాంట్లో అందరు ఎదిగారు, ఏంటి ఇంకా ఆయన గొప్పతనం అనేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఆయన ఇచ్చిన, ఆయన తీసుకొచ్చిన విజనరీ ఐడియాస్ వల్లే మేమందరం ఎదగలిగాము. మేము ఒక ఉద్యోగులం, ఒక వ్యాపారం పెట్టుకునే అంత అవకాశం మాకు కల్పించారంటే అది అందరికీ దక్కేది కాదండి. అట్లాగే 2019 తర్వాత ఇన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, కొన్ని వేల ఏదంటే క్రేన్స్ కానీ అన్ని డెవలప్మెంట్ మా కళ్ళ ముందు చూసాం. 2019 అవగానే మాకు ఇసుక లేదండి, మా ఇసుకలంతా దొంగలెత్తుకుపోయారు. మా కన్స్ట్రక్షన్కి ఇసుకలు లేవు. మా కాంట్రాక్టర్స్ ఎవరైతే సివిల్ వర్క్ రోడ్లు వేసిన వాళ్ళు కాదండి, అందరికీ ఇసుక దొరకట్లేదండి. అందుకని మేము ఇసుక ఎక్కడుందా అని వెతుకుతున్నామండి. ఇంకా ఎక్కడ ఇసుక దొరకట్లేదండి, దొరికే పరిస్థితి లేదండి అక్కడ. దానివల్ల ఈ ఎక్కడైతే మేము స్టార్ట్ చేసామో ఇక ఇక్కడ మాకు అవకాశం లేదు. పక్క రాష్ట్రాల్లో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏదైతే రైతులకి పనికొచ్చే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అక్కడ వెతుక్కొని వెళ్ళిపోయారు. మేము కూడా అలాగే ఇలా ఇక్కడికి వచ్చేసాం. మామూలుగా వచ్చారా లేకపోతే పారిపోయి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది? పరిస్థితి అదేనండి, అక్కడ చేయటానికి ఏం లేదు. ఎంప్లాయీస్కి అందరికి, మా ఎంప్లాయీస్ అందరికి మేము అప్పట్లోనే 15,000-20,000 శాలరీస్ ఇచ్చేవాళ్ళం. 5,000-6,000 ఉద్యోగాలు వచ్చినాయండి, వాళ్ళు ఆ ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. ఏంటండి శైలజ గారు, అంటే భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ ఎలా కనిపిస్తుంది మీకు? ఒక చిత్రం ఇప్పుడైతే అంధకారమే అండి, ఏమీ లేదు. అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేదు, ఎటువంటి కన్స్ట్రక్షన్ లేదు. మేము ఆ రోజు చూసింది ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడే ఉందండి. మా కళ్ళ ముందు మేము ఏపీఐఏసీ చూసామండి, మేము వ్యాపారవేత్తలం కదా, మాకు ల్యాండ్స్ ఇచ్చారు. ఆ ల్యాండ్స్ మొత్తం చక్కగా రిజిస్ట్రేషన్ చేసి అలా ఒక పాలసీ ఇచ్చి ఆ పాలసీకి అట్రాక్ట్ అయ్యి కొన్ని వందల మంది పారిశ్రామికవేత్తలు వచ్చారండి అక్కడ పెట్టడానికి. ఆ తర్వాత పాలసీ మొత్తం మారిపోయింది. ఒక ల్యాండ్ తీసుకోవాలి అంటే అండి, ఒక ల్యాండ్ మనకి అగ్రిమెంట్ చేస్తారు గవర్నమెంట్, కానీ ఆ ల్యాండ్ని ఇప్పుడు ఇండస్ట్రియల్ ల్యాండ్ని లీజుకి ఇస్తారంటండి. ఈ లీజు బేస్ చేసుకొని ఏ బ్యాంకులు లోన్స్ ఇస్తాయండి? అంటే మేము అక్కడ రావద్దనే కదా. ఇంకా పాలసీ ఉన్నాయండి, మీతో మీటింగ్ అనగానే చాలా మంది మేడం మీరు ఇది చెప్పండి చెప్పండి అని. 2019 తర్వాత ఎవరైతే ఇండస్ట్రీస్ పెట్టుకున్నారో, ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఒక యాక్సిడెంట్ అయితే దానికి మీరు 1,00,000 రూపాయలు ఇవ్వాలి ఏదైనా నష్టం జరిగితే. దాని తర్వాత 1,00,000 కాదు 25,00,000 ఇవ్వండి తూచి అన్నారు. మళ్ళీ ఈ 25,00,000 తూచి కూడా పనిచేయలేదండి. అంటే ఒక పాలసీ అనేది కరెక్ట్గా ఏం లేదండి అక్కడ. ఆ నిమిషం వాళ్ళకి ఏమనిపిస్తుందో అది డిక్లేర్ చేశారు. ఏ వెళ్ళి అక్కడ ఇండస్ట్రీస్ పెడతారండి? ఉన్న కంపెనీలే అన్ని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అమర రాజా లాంటి వాళ్ళు ప్లీజ్ థ్యాంక్ యూ చెప్పండి.